ఒకరి పేరుపైన తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే రీవెరిఫికేషన్ తప్పనిసరి అని టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది మీ పేరుపై ఎన్ని సిమ్లు ఉన్నాయో ఎలా చెక్ చేసుకోవాలి అంటే కొందరు తరచూ ఫోన్లకు సిమ్ కార్డులు కొంటూ ఉంటారు కొన్ని రోజులు వినియోగించిన తర్వాత పక్కన పడేస్తారు మళ్ళీ కొత్తవి తీసుకొని వాడుతారు ఇలా ఒక్కొక్కరి పేరు మీద ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయి అసలు తమ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నామో కూడా కొందరికి గుర్తుండదు అయితే తాజాగా సిమ్ కార్డులపై పరిమితి విధించింది టెలికమ్యూనికేషన్ శాఖ ఒక వినియోగదారుడికి పేరు మీద తొమ్మిది కన్నా ఎక్కువ సిమ్ కార్డులుంటే మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాలని ఆదేశించింది అలా చేసుకొని వారి అదనపు కనెక్షన్లను డియాక్టివ్ చేయాలని టెలికాం ఆపరేటర్లకు డాట్ సూచించింది ఒకవేళ తొమ్మిదికి మించి సిమ్ కనెక్షన్లు ఉండాలనుకుంటే వినియోగదారుడు రీవెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వేటిని యాక్టివ్గా ఉంచుకోవాలి వేటిని తీసేసుకోవాలనేది వినియోగదారుడి ఇష్టం అదే అస్సాం జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాలకు సిమ్ కార్డుల పరిమితిని ఆరుగా నిర్ణయించింది ఒకవేళ తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కనెక్షన్లు ఉండి రీవెరిఫికేషన్ కాకపోతే ఆ మొబైల్ కనెక్షన్ను టెలికాం ఆపరేటర్లు తొలగిస్తారు ఎక్కువ కాలం వినియోగంలో ఉండని నెంబర్లకు సేవలు ఆపేస్తారు ఇలా తొమ్మిది కంటే అదనంగా ఉండి ఎక్కువ కాలం వినియోగంలో లేని నెంబర్లకు ముప్పై రోజుల్లో అవుట్ గోయింగ్ కాల్స్ నలభై ఐదు రోజుల్లో ఇన్కమింగ్ కాల్స్ సేవలు నిలిచిపోతాయి ఒకవేళ రీవెరిఫికేషన్ చేయించుకోకపోతే డిసెంబర్ ఏడు నుంచి అరవై రోజుల తర్వాత డియాక్టివేట్ అయిపోతాయి అన్వెంటెడ్ కాల్స్ నేరపూరిత కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాట్ తెలిపింది అందుకే తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నవారు అదనపు నెంబర్లకు కూడా కావాలనుకుంటే మళ్ళీ ధృవీకరణ చేసుకోవాల్సిందే మీ పేరు ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎలా చెక్ చేసుకోవాలి అంటే ముందుగా ఇంటర్నెట్ బ్రౌజర్లో టాఫ్ కాప్ డాట్ డీజీ టెలికామ్ ఓపెన్ చేయాలి ఆ తర్వాత అక్కడ మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి మొబైల్కు ఓటీపీ వచ్చాక దాన్ని ఎంటర్ చేయాలి ఓటీపీ నమోదు చేశాక మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో అక్కడ కనిపిస్తుంది మొబైల్ నెంబర్ కింద ఆప్షన్లు కనిపిస్తాయి ఒకవేళ ఆ నెంబర్ మీద కాకపోయినా ఆ నెంబర్ ఇంకా మీకు అవసరం లేకపోయినా అక్కడ ఉన్న ఆప్షన్లను ఎంచుకొని ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది ఇలా మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు తొమ్మిది కంటే ఎక్కువగా ఉంటే అదనంగా ఉన్న వాటికి రీవెరిఫికేషన్ చేయించుకుంటేనే యాక్టివేషన్లో ఉంటాయి ఫర్ మోర్ వీడియోస్ గంట మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్